ఆలోచిస్తూ అసలు గంగవరం ప్రాంతంలో రెండు రకాలుగా జరిగాయి. గంగవరం పోర్ట్ రావడం వల్ల ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్, ప్రాముఖ్యంగా ఇక్కడ మనం ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఏవైతే ఈ నాలుగు గ్రామాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాం. ఈ గ్రామాల్లో ఎప్పుడైతే ఈ గంగవరం పోర్ట్ ఇక్కడికి వచ్చిందో ఒక అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ జరిగి వాటిలో ఈ ప్రజలకు ఏమేం చేస్తాము, పోర్ట్ ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలని స్పష్టంగా రాసుకోవడం జరిగింది. దానిలో ప్రాముఖ్యంగా వీళ్లకు జట్టి కట్టి ఇవ్వడం, ఎందుకంటే మత్స్యకారులు ఉంటారు కాబట్టి వీళ్లకు వేటకు వెళ్ళాలి. ఈ దీనివల్ల జట్టి కట్టేంత వరకు వారికి కాంపెన్సేషన్ ఇవ్వాలన్నది ఒకటి అగ్రిమెంట్, రూపాయల దాకా ఇవ్వాలని చెప్పేసి అందులో నిర్ణయించడం జరిగింది. కానీ దాన్ని 2005 నుంచి 2008 సంవత్సరం వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ తరువాత జట్టి కట్టలేదు, అయినా కూడా ఈ వృత్తిని వాళ్ళు ఆపివేయడం జరిగింది. అది మనం కాలిక్యులేట్ చేస్తే ఇప్పటికీ ఆల్మోస్ట్ 100 కోట్ల రూపాయలు వీళ్లకు కాంపెన్సేషన్ గా ఇవ్వాలి. మధ్యలో ఒక 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పి రిలీజ్ చేయడం జరిగిందని అన్నారు. కానీ ఆ డబ్బులు ఇంతవరకు ఇక్కడ ప్రజలకు చేరు. అది ఈ 100 కోట్లలో కేవలం, కాబట్టి ఇది ఒక ప్రాముఖ్యంగా వాళ్ళు చెప్పడం. తర్వాత అన్ని సమస్యలకు ప్రధానమైన సొల్యూషన్ ఏదైనా ఉందా, పరిష్కారం ఏదైనా ఉంది అని గ్రామస్తులు వాళ్ళు అడగడం ఏంటంటే, ఈ గ్రామాన్ని, ఈ నాలుగు గ్రామాల్ని వెంటనే షిఫ్ట్ చేయాలి, సురక్షిత ప్రాంతాలకు మనం తరలించాలి. దానికోసం అప్పికొండ అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ, ముఖ్యంగా అప్పికొండని ఎందుకు వీళ్ళు అడుగుతున్నారంటే, గంగవరం ప్రాంతంలో పనిచేసే ఈ నాలుగు గ్రామాల్లో వాళ్ళు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు, గంగవరం పోర్ట్లో పనిచేస్తున్నారు, తర్వాత వచ్చేసి వేటకు వెళ్ళారు. కాబట్టి ఈ ముగ్గురికి ఎక్కడికైనా ఒక సురక్షిత ప్రాంతానికి తరలించాలంటే అది అప్పికొండ ప్రాంతం సులభతరంగా ఉంటుందన్నది ఇక్కడ నాలుగు గ్రామాల వల్ల ముఖ్యమైన డిమాండ్. దీని గురించి నాకు తెలియజేయడం ఏంటంటే, ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో సందర్భంగా కూడా జట్టి కట్టడానికి ఒక 40 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళన్నింటినీ కూడా పరిశీలించాల్సిన అవసరం. కాబట్టి ప్రధానంగా వీళ్ళ ముఖ్యమైన సమస్య ఏంటంటే, డిమాండ్ ఏంటంటే, అప్పికొండ పరిసరాలకు తరలించాలి అన్నది ప్రధానమైన. ఆ తర్వాత మీరు చూస్తే ఉద్యోగాల కల్పనలో హైకోర్టుకు వెళ్ళిన తర్వాత 771 ఉద్యోగాలు సృష్టించమని చెప్పడం జరిగింది. అందులో 300 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, 471 ఉద్యోగాలు ఇంకా. కానీ వీళ్ళు ప్రాముఖ్యంగా అడుగుతున్నది, ఇందులో రెండు సంస్థలు, ఒకటి గంగవరం పోర్ట్ లిమిటెడ్, ఇంకొకటి వచ్చేసి గంగవరం పోర్ట్ సర్వీసెస్. ఇప్పుడు ఈ నియమించిన 300 మందిని కూడా గంగవరం పోర్ట్ సర్వీసెస్ ఆధిపత్యంలో నియమించడం జరిగింది. ఇది ఒక కంపెనీ కాదు, రిజిస్టర్డ్ కాదు. దానివల్ల ఏంటంటే, ఈ మినిమం వేజ్ యాక్ట్, తర్వాత మిగతా కార్మికులకు కావాల్సిన ఏవైతే సదుపాయాలు ఇవి కల్పించాలో వాటన్నిటికీ వీరికి ఇవ్వట్లేదు. అందువల్ల వీళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మమ్మల్ని జీటీఎస్, ఈ గంగవరం పోర్ట్ సర్వీసెస్ కాకుండా మమ్మల్ని పోర్టు యొక్క శాశ్వత ఎంప్లాయీస్గా మమ్మల్ని గుర్తించాలి, అప్పుడే మాకు ఇటువంటి కార్మికులకు చెందే అన్ని చట్టాలు మాకు వర్తిస్తాయి అన్నది. ఈ 300 మందిని కూడా ఆ విధంగా నియమించాలి. ఇంకా రాబోయే 471 ఏదైతే హైకోర్టు వాళ్ళు నిర్ణయించి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా 471 ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదు, వాటిని ఇవ్వాలి. దానికోసం వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఆ 471 కూడా వెంటనే ఇవ్వాలి అన్నది ఇంకొక రెండవది. కాబట్టి ఇవి చూసిన తర్వాత వచ్చేసి ఇక్కడ ఆసుపత్రులు, ఒక 2008 సంవత్సరంలో ఒక ఆసుపత్రిని తెరిచారు, కానీ కొన్ని రోజుల్లో మళ్ళా అది మూట పడుతుంది, అక్కడ ఏదో చిన్న షెడ్లో పెట్టారు. కాబట్టి ఒక 30 పడకల ఆసుపత్రి కూడా కావాలి అన్నది వీళ్ళ ఇంకొక డిమాండ్. తర్వాత శ్మశాన వాటిక ఒకటి, ఆ తర్వాత ఒక మందిరం ఉంది, ఆ మందిరానికి పోర్టు నుంచి దారి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ దారి ఇవ్వడం వల్ల కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే వీళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు అది 17 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రయారిటీ వైజ్ గా మీరు డిమాండ్స్ చూసుకుని వెళ్ళగలిగితే, మొదటిది వచ్చేసి ఈ నాలుగు గ్రామాలని సురక్షిత ప్రాంతానికి తరలించడం, అది ప్రధానమైన డిమాండ్. ఆ తర్వాత వచ్చేసి కాంపెన్సేషన్ ఏదైతే ఇవ్వాలో అది 2008 సంవత్సరం తర్వాత ఆపేసిన డిమాండ్ను, ఆ కృతిని వెంటనే అందరికీ ఇవ్వాలి అన్నది ఒక ప్రధానమైనది. ఓకే, తర్వాత ఉద్యోగాలు, ఆ తర్వాత వచ్చేసి మిగతా డిమాండ్స్. ఈ క్రమవారిలో వాళ్ళ డిమాండ్స్ ఈ విధంగా ఈరోజు చేయడం జరిగింది.
అందువల్ల బోర్డు మేనేజ్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ సమయం కేటాయిస్తామని చెప్పారు, అప్పుడు వెళ్ళి సమర్పించారు. తర్వాత వచ్చేసి కోర్టులో కూడా ఈ ప్రక్రియ ఉంది, కోర్టు కూడా నిర్ణయం ఇచ్చింది, కాబట్టి కోర్టు నిర్ణయాలు కోర్టు ఆదేశాలు ఎంతవరకు పాలించారన్నది కూడా చూసి ఆ తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయితే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్ కూడా తీసుకువెళ్ళడం చాలా అవసరం. తర్వాత వచ్చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతాలని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని ఆయన కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్. కాబట్టి అది కూడా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరుగుతుంది, ఇచ్చిన హామీ ఈ విధంగా నెరవేర్చాలి, ఇక్కడ ప్రజల ఆరోగ్యం తర్వాత వాళ్ళ సంక్షేమం దృష్టిలో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా ఒక వ్యూహ రచనతో ఇక్కడ సమస్యలను పారదోలడానికి ఇప్పుడు పార్టీలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరం కలిసి ఒక వ్యూహాత్మకంగా దీంట్లో వెళ్ళి ఈ ప్రజల యొక్క సమస్యలు ఎంత త్వరగా వాటిని పరిష్కరించగలము ఆ మార్గంలో వెళ్లే దిశగా ఈరోజు చర్చలు జరిపి కోర్టు వారికి కూడా తెలియజేసి ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఇది ఈ చర్చల ద్వారా దీని ద్వారా వెళ్ళకుంటే ముందు ఏం చేయాలి, తర్వాత భవిష్యత్తులో ఎలాంటి కార్యప్రణాళికలు చేయాలి అన్నది కోర్టు వారికి ప్రభుత్వం వారికి వీరందరి తరఫున చేస్తున్నది ఏంటంటే మనం అందరూ చెప్పిన ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఆ హామీలను నెరవేర్చాలి, అప్పుడే ప్రజలలో నిర్మాణం వాళ్లలో నమ్మకం అన్నది అవుతుంది. కాబట్టి అందరూ ఇది వాళ్ల సమస్య వీళ్ల సమస్య అనుకుంటే మన ఈ ప్రాంతంలో నివసిస్తున్న మన ప్రజల యొక్క సమస్య అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దానికి మనం పరిష్కారాలు మనం వెతకవచ్చు. కాబట్టి మీరు పొల్యూషన్ గురించి చెప్పాము, ఇక్కడ చూడండి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న మొక్కల మీద ఏ విధంగా ఇదవుతుంది, గంగవరం ఇళ్లలో ఏ విధంగా ఈ పొల్యూషన్, నేను చెప్పినట్టు ఉదయం లేయగానే వాళ్ల పనంతా కూడా దీన్ని తుడుచుకోవడంతోనే సరిపోతుంది. కాబట్టి వీటిని మనం తరలిస్తే తప్ప దాని ప్రధానమైన సమస్య ఏదైతే ఉందో దాన్ని మనం వాటికి పరిష్కారం ఇవ్వలేము. కాబట్టి ఆ దిశగా అందరూ పనిచేయాలి. మీ మాధ్యమంలో కూడా మీ మీడియా మాధ్యమం నుంచి కూడా గంగవరం ప్రాంతంలో ప్రజల సమస్యలను అందరి దృష్టికి తీసుకొస్తారని అనుకుంటాం. ఇది సమిష్టిగా మనం అందరం కలిసి ఈ సమస్యలను పరిష్కరిస్తారు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా దీని గురించి పరిశీలించారు. పొల్యూషన్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు కూడా దీనికి సంబంధించి దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ఏ విధంగా హానికరంగా తయారవుతుంది అన్నది కూడా వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం. ఈ విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్తామని మీకు తెలియజేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.